ఐయోస్. పిఠాపురానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్కి ఆయన అభిమానులకి జగన్మోహన్రెడ్డి ఆడ పర్యటన చేస్తున్న మూమెంట్లో అది చూసి షాక్ అయ్యారు. నిజంగా నేనైతే షాక్ అయ్యాను. పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి జనాలు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఒరే దేవుడా ఈ జగన్ కొంపదీసి ఆడకెళ్ళి అతని అంటిచ్చాడు ఏంటి రావు అనుకుంటున్నారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. జగన్మోహన్ పిఠాపురం పర్యటనకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధాన హావభావాలు చూసి నిజంగా నేను భయపడ్డి, ఈయన్ని మనిషి ఏం చేస్తున్నాడే. ఆయన నెల్లూరు కుర్రాడా, నెల్లూరు అతనబ్బా. రోజు అక్కు అక్కు మేయ్ ఏంది మే అని మాట్లాడుతున్నాడు ఆ మనిషి. వీడియోలు వస్తూ ఉండే అతను, ఒరే నాయన మనిషిని ఆపొద్దురా, లండన్ పంపడరా త్వరగా అంటున్నాడు. ఎందుకంటే ఒరే మందులు వేసుకోవాలరా, అలా వదిలేయకండి రా, ఆయన ఆపకండి రా అంటున్నాడు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం చూసి కొంతమంది ఏమో జబర్దస్త్ టీముకి పోటీ వస్తున్నాడు, ఆల్రెడీ రోజా వాళ్ళ దగ్గరే ఉంది, ఇక రోజా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిపి త్వరలో ఇంకా స్కిట్లు చేస్తారేమో, వీడియోలు చేస్తారేమో, అయ్యో ఇప్పుడు జగర్దస్త్ పొట్టగొట్టాడు అని చెప్పేసి అలా కామెడీ చేస్తే, ఈ టీడీపీలో ఉన్నటువంటి ఈయన మాత్రం రేయ్ వదలకుండా ఆయన్ని పంపిండ్రు లండన్కే అని చెప్పేసి అతను అంటూ ఉంటే నారాయణుడికి ఆయన చూసి నిజంగా భయం వేసింది నాకైతే. ఈయన అసలు ఆ మనిషి అసలు ఏంటి ఎలా అయిపోయాడని, అరే పదవి పోయి 3 నెలలు స్వామి, 3 నెలకి ఇలా అయిపోతే రేపు 3 సంవత్సరాలు అయ్యాక అసలు ఎలా ఉంటాడో నాకు అర్థం కావట్లా. నిజంగా తనకు సైక్లస్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేదన్నప్పుడు పదవి పోయినటువంటి ఇదులు ఏమన్నా అయిందా, నిజంగానే లండన్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకుంటాడా, లేదన్నప్పుడు త్వరలో సినిమాలు ఏమైనా నటించబోతా ఉన్నాడా, ఏం అర్థం కావట్లేదయ్యా. ఆ వీడియో అటాచ్ చేస్తాను కదా, ఆల్రెడీ చూస్తూ ఉండండి, మీరే చెప్పండి ఏంది అది. అమ్మ 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 దాదా దాదా ఏంది అది, ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి విధానమా, అఫ్కోర్స్ ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, కానీ అలానా, ఎక్కడికైనా పో, వినుకొండ పోయాడా పరామర్శని, నేనున్నప్పుడు డబ్బులు ఇచ్చా, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడా, మోసం అంతా అవసరమా ఆడ శవన రాజకీయం దగ్గర, ఏంది ఇది. అరే నిన్న నిన్న గుంటూరులో కూడా ఏది ఇట్లాగే, మన వరదలప్పుడు ఇట్లాగే, ఇప్పుడు ఈ పిఠాపురం వెళ్ళి కూడా అది ఇట్లాగే స్వామి, ఏంది అసలు ఈ మనిషికి ఏమైంది. అమ్మమ్మ చిన్న 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 దమ్మ 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 ఏందమ్మా ఏంది, 15,000 15,000 20,000 20,000 నిజంగా చెబుతున్నానయ్యా బాబు. ఆ ఇమిటేట్ చేస్తున్న నాకే పిచ్చెక్కేలా ఉంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి, ఆల్రెడీ అటాచ్ చేసే ఉంది కదా. ఆ మనిషి అసలు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అని అర్థమవుతుందా, నిజంగా ఆ మనిషి సైకిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా నిజంగా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడా, ఆ టీడీపీ చెప్తుంది నిజమేనా, మీరు డాక్టర్స్ కానీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ ఉంటే కొంచెం మీకు ఏమైనా అనిపిస్తే దాని సమయం సలహా సూచనలు ఏమంటే కింద కామెంట్ తెలియచేయండి. ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది. ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది.